చలో నెక్స్ట్ వార్తలోకి వెళ్తే మోడీపై కాంగ్రెస్ ఫైడి అటాక్ మణిపూర్ కేంద్రంగా సరికొత్త ప్రణాళిక రెడీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్లు మోడీపై పంచముఖ పోరు ఇది కాంగ్రెస్ స్టోరీ అన్నట్టు అంటే ఎట్లా ఎదుర్కోవాలనేది పలకరించిన పాపన పోలేదు మణిపూర్ వీడియో ఘటన బాధిత కుటుంబాల ఆవేదన స్వాతి మలివాల్కు చెబుతూ కన్నీరు మున్నీరు ఓదార్పుకు కూడా అర్హులు కాదా దేశం చలిస్తే నేతలకు ఏమైంది కనీసం పిలిచైనా మాట్లాడలేకపోయారా నిన్న పాపం ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు స్వాతి మలివాల్ పోతే బోర్న ఏడుస్తున్నట 78 అంటే 2.5 నెలల పాటు ఒక్క సన్నాసి కూడా పోయి అలను అరుసుకునే ప్రయత్నం చేయలేదట కదిలిస్తే కన్నీళ్ళే కానీ వీళ్ళకేమో మాట్లాడే సోయి లేదు రాహుల్ గాంధీ ఓయొచ్చిండాడికి ఒక్క బీజేపీ నేత కూడా ఓలే అమిత్ షా నేమో 3 రోజులు ఆడ కుర్చీ వేసుకుని కూర్చున్నాడట కానీ ఇప్పటికి సెట్ రైట్ కాలే హోమ్ మంత్రి నల్లగొండ కాంగ్రెస్ లో కల్లోలం జిల్లాలో పట్టు కోసం పార్టీ కుదువ పార్టీకి నష్టం జరిగినా డోంట్ కేర్ తనకు నచ్చిన వాళ్ళని తొక్కేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి తీరు నచ్చక మారుతున్న కీలక నేతలు అయినా కళ్ళు తెరవని కాంగ్రెస్ కోమటిరెడ్డికే ప్రయారిటీ ఉమ్మడి జిల్లాలో పార్టీని కథం చేస్తున్న కోమటిరెడ్డి ఎదిగే నేతలను తొక్కిపడేస్తున్న ఎంపీ నల్గొండలో 12 రిజర్వ్ అయిపోయినాయి ఇక గెలుస్తాం ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు ఎవ్వరు చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు నిన్న ఆయన ఎవరు కుంభంపాటి అనిల్ కుమార్ పీగిండు పోయి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు మెల్లగా ఒక్కొక్కరు ఆయన నకరేకల నుంచి వేముల వీరేశం వస్తున్నా అంటే డోర్లు అడ్డం పెడుతున్నారు కాంగ్రెస్ ను ఎవ్వరు ఓడించాల్సిన అవసరం లేదు వాళ్ళని వాళ్ళే ఓడగొట్టుకుంటారు సింపుల్గా బీసీలపై కాంగ్రెస్ కుట్ర రాజకీయం బీసీలకు న్యాయం అంటూనే తూట్లు అసెంబ్లీలో బీసీలకు 34 టికెట్లు అంటూ ప్రతిపాదన 40 టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ బీసీ నేతల తీర్మానం పార్టీలోని సీనియర్ బీసీ నేతలను పట్టించుకోకుని హైకమాండ్ ప్రతి పార్లమెంటుకు 2 బీసీలకు టికెట్లు ఇవ్వాలని చెప్పి ఒక స్లోగన్ తీసుకొచ్చారన్నమాట అంటే 34 టికెట్ల దగ్గర ఆపేస్తారా చెప్పేది తీపి ముచ్చట్లు ఇచ్చేది చేదులడ్డులు అన్నట్లుంది రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి నోరు తెరిస్తే బీసీ నినాదం ఎత్తే కాంగ్రెస్ పెద్దలు టికెట్ల విషయం దగ్గరికి వస్తే మాత్రం ఆ మాట మర్చిపోతున్నారు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు తమ పార్టీతోనే న్యాయం చేస్తామని ఊదరగొట్టే కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి మాత్రమే బీసీలకు టికెట్లు ఇవ్వాలని రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రతిపాదన పెట్టారు అంటే రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల పరిధిలో 34 మంది బీసీలకు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని సూచించినట్ల రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి వీటిలో 31 రిజర్వ్డ్ స్థానాలున్నాయి ఈ స్థానాల్లో కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే పోటీ చేసే అర్హులు మిగిలిన 88 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 34 ప్రతిపాదించారు అంటే ఇంకా మిగిలిన 64 స్థానాల సంగతి ఏంటి కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించిన ప్రకారం మిగిలిన 64 స్థానాల్లో రెడ్లు దొరలు కాపులు అగ్రవర్ణాలు పోటీ చేయనున్నట్లు లెక్క రాష్ట్రంలో అత్యధికంగా ఉండే బీసీలు కేవలం 34 టికెట్లు ఇచ్చి రెడ్లు వెలమలు రాజ్యమేలాలనా 34 టికెట్లు ఇస్తే జనాభాలో సగం ఉన్న బీసీలకు ఏం న్యాయం చేసినట్లు అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు గుర్రుగా ఉన్నారట ఇది రేవంత్ ప్రతిపాదన కాదు సునీల్ కనుగోలు ప్రతిపాదన ఈ మధ్య కాలంలో పొన్నాల లక్ష్మణ్ ఇంట్లో భేటీ అయిన బీసీ కాంగ్రెస్ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 45 నుంచి 50 సీట్లు బీసీలకు కేటాయించాలని తీర్మానం చేశారు అంతేకాదు విహెచ్ కూడా ఏఐసీ సమావేశంలో బీసీల అంశం ప్రతిపాదించారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 45 నుంచి 50 సీట్లు ఇవ్వాలని సూచించారు ఇవేవి పీసీసీ పెద్దలు పట్టించుకోకుండా 34 టికెట్లకే ప్రతిపాదించడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు బీసీలను అన్ని పార్టీల మాదిరిగానే ఓటు బ్యాంకుగా చూస్తున్నారని వాపోతున్నారు మిగతా పార్టీలకు మన పార్టీకి తేడా ఏంటని నిలదీస్తున్నారు ఈ ప్రతిపాదన మారకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని బాహటంగానే విమర్శిస్తున్నారు కాంగ్రెస్ బీసీ నేతలు బీసీలను దూరం పెడుతున్న రేవంత్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీకి బీసీ నేతలు దూరం చేస్తున్నారనే వాదనలు సొంత పార్టీలోనే గట్టిగా వినిపిస్తున్నాయి ఈ మధ్య జరిగిన వరుస పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి పొన్నాల లక్ష్మణ్ ఇంట్లో బీసీ నేతలంతా కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో 45 నుంచి 50 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు కానీ అవేవి హైకమాండ్ పట్టించుకోలేదని తెలుస్తోంది కనీసం 40 సీట్లు కూడా ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు ఆ పార్టీ వైఖరి స్పష్టం చేస్తోంది 3 రోజుల క్రితం విడుదలైన ఎన్నికల కమిటీలో బీసీ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు లేకపోవడం ఒక ఉదాహరణ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు కోసం కొట్లాడిన పొన్నం ప్రభాకర్ను తెలంగాణ ఉద్యమకారులపై గన్ ఎక్కుపెట్టిన రేవంత్ చోటు కల్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పొన్నంకు స్థానం కల్పించకపోవడంపై ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ ముందు ఆందోళన కూడా చేశారు పొన్నం ప్రభాకర్తో పాటు చిన్నారెడ్డి కొండా సురేఖ కుసుమకుమార్ కూడా
రేవంత్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఎవరికి ఎన్నికల కమిటీలో చోటు ఇవ్వలేదు. 25-26 మందితో ఏర్పాటు చేసిన కమిటీలో ఎక్కువగా రెడ్డి నేతలకే 9 మందికి అవకాశం కల్పించారు. బీసీలో కేవలం 5 స్థానం కల్పించారు. అటు ఎన్నికల కమిటీలో ఇటు అసెంబ్లీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ నేతలు వాపోతున్నారు. దీనిపై అధిష్టానం దగ్గరికి వెళ్ళి తేల్చుకోవాలని నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు తెలుస్తుంది. రేవంత్ తన ప్రవర్తన తన ప్రతిపాదనలు మార్చుకోవాలంటున్నారు, లేదంటే భంగపాటు తప్పదని వార్నింగ్లు ఇస్తున్నారు. బీసీ డిక్లరేషన్లో చర్చించే ముందు పార్టీలోని బీసీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద గాంధీ భవన్లో జరిగిన బీఎస్సీ సమావేశం ఆ పార్టీ వేలితో హస్తం పాటి కన్ను పొడిచినట్టయినన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీసీ నేతలను కన్విన్స్ చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. సో ఇది అన్నమాట బీసీ నేతలకు కాంగ్రెస్ ఎట్లా మొండి చేసి చూపిస్తుంది అనేది రాస్తారా ఇట్లాంటి వార్తలు ఎవడన్నా.